హాయ్ యూర్స్ ఈరోజు ఆర్యన్ ఖాన్ ఇంకా జైలు నుంచి ఎందుకు రిలీజ్ కాలా వాస్తవానికి నిన్నే బెయిల్ ఓకే అయింది కదా మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి గీ ఫేమస్ లాయర్ చాలా ఖరీదైన లాయర్ అటువంటి అతను అండ్ మనిషిండే లాంటి లాయర్ల బృందం అంతా కలగలిపి ఎట్టగలకి ముంబై హైకోర్టులో వాదించి బెయిల్ ఓకే చేయించుకున్నారు కదా నిన్న బెయిల్ ఓకే అంటే ఈరోజు కూడా ఆర్యన్ ఖాన్ ఇంకా ఎందుకు రిలీజ్ కాలా అసలు బెయిల్ కండిషన్స్ ఏంటి ఒక బెయిల్ కనుక వాళ్ళు కోర్టు కలి ఓకే అంటే మనం ఆ బెయిల్ని ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే దానికి ఏ ఫార్మాలిటీస్ ఉంటాయి ఏంటనేది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తా సింపుల్గానే తర్వాత జూహిద్ ఎందుకు ఇప్పుడు ఎంటర్ అయ్యింది జుహిద్ చావ్లస్ ఎందుకు సంతకం పెట్టింది బెయిల్ వాటికి సంబంధించి అది కూడా సింపుల్గా చెప్తాం ముందుగా ఎక్కడైనా ఏదైనా ఒక కోర్టులో మీకు బెయిల్ వచ్చింది అప్పుడు ఏం చేయాలంటే ఆ బెయిల్కి సంబంధించి మెజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అదే టైంలో కనుక కండిషన్స్ కూడా చెప్పున్నారనుకోండి అప్పుడు ఇమీడియట్గా ఆ కండిషన్స్ తగ్గట్టుగా షూరిటీయా లేదన్నప్పుడు ఇంకేదన్నా సంతకాల డాక్యుమెంట్సా ఇవన్నీ ఓకే చేంజ్ చేసి ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేసేసి కలిగినట్టయితే మీకు బెయిల్ వచ్చి ఐ మీన్ బెయిల్ ఇంకా వీళ్ళు కోర్టులో మనం సారీ ఆ జైలు ఉండేది కదా వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళు చెక్ చేసుకొని మనల్ని పంపిస్తారు అయితే ఇక్కడ ఆర్యన్ ఖాళీకి సంబంధించి నిన్న బెయిల్ ఇస్తున్నామని అన్నారు బెయిల్ గ్రాంటెడ్ బట్ వాళ్ళ కండిషన్స్ వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం రెండున్నర ఆ టైంలో చెప్పారు కండిషన్స్ ఏంటి ఫస్ట్ కండిషన్ అతను పాస్పోర్ట్ ఏదైతే ఉందో అది స్పెషల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి నెంబర్ టూ ఎన్సీబీ ముంబై ఆఫీస్ ఉంది కదా అక్కడికి ప్రతి శుక్రవారం వెళ్ళాలి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల లోపు అక్కడ వెళ్ళి వాళ్ళకి కనపడాలి ఇక లక్ష రూపాయల పూచీకత్తు అండ్ వేరే వాళ్ళు షూరిటీ సంతకం పెట్టాలి అతనికి బాగా తెలిసిన వాళ్ళు సొసైటీలో బాగా పేరున్నవాళ్ళు ఈవేళ జూహిత్ చావలా వచ్చింది వీళ్ళకి బెయిల్ కండిషన్స్ చెప్పింది ఇవన్నీ ఎప్పుడు ఈరోజు మధ్యాహ్నం రెండున్నర ఆ తర్వాత వీళ్ళు ఫార్మల్ని అవి ఇవి కంప్లీట్ చేసుకొని జూహిత్ చావ్లా సంబంధించి లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెషన్స్ కోర్టులో ఏం చెప్పున్నారు ఏమండి జూహీ చావ్లా వచ్చేసి ఆర్యన్ ఖాన్ యొక్క తండ్రి షారుఖ్ ఖాంత్ కలిసి ఎన్నో సినిమాలు నటించింది అండ్ ఆర్యన్ ఖాన్ చిన్నపిల్లడప్పటి నుంచి కూడా జూహీ చావ్లాకి బాగా తెలుసు కాబట్టి లక్ష రూపాయలతో పాటు ఇదిగో సంతకం ఆమె పెడుతూ ఉందండి అండ్ ఇంకా మీరు ఏవైతే కండిషన్స్ పెట్టున్నారో అవన్నీ కూడా మేము ఓకే చేసామని చెప్పేసి అన్నీ సిద్ధం చేశారు ఇక ఆ తర్వాత ఈ ఆర్యన్ ఖాన్ ఉంది ఎక్కడ రోడ్డు జైల్లో అక్కడ బాక్స్ లాంటిది ఉండిద్ది జైలు బయట ఆ బాక్స్లో వీళ్ళు ఏవైతే బెయిల్ రిలేటెడ్ ఉన్నాయో డాక్యుమెంట్స్ అన్నీ కూడా అందులో వేయాలన్నమాట వాళ్ళు ఫైవ్ లోపు వెయ్యాలి ఫైవ్ థర్టీ ఫైవ్కి ఆ బాక్స్ ఓపెన్ చేసి జైలు అధికారులు చూస్తారు అందులో ఏమైనా ఉంటే వారికి సంబంధించి చెక్ చేసి వాళ్ళని బయటికి పంపడమో ఈ రిమైండింగ్ ఫాలోఅప్ చేస్తారు అందులో వీళ్ళు వేయడానికి టైం ఎంత అయిపోయిందో అప్పటికే ఆరైపోయింది కాబట్టి ఈరోజు ఇవ్వటానికి లేదు ఆరు తర్వాత అంటే అన్నమాట ఇక ఇమీడియట్గా ఏమైంది ఇక రేపు వాళ్ళని రిలీజ్ చేస్తారు ఆరేని కానీ సో బెయిల్ వచ్చిన తర్వాత కూడా కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి మళ్ళీ దానికి సంతకాలు మొన్న ఈ మధ్య కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మన ఎన్వి రమణ గారు అన్నారు ఏంటయ్యా బెయిల్ వచ్చింది ఎప్పుడు వాళ్ళని రిలీజ్ చేయకుండా ఇంకా ఎందుకు ఉంచారు ఏంటి అంటే మాకు బెయిల్ కాపీ అందలేదు ఆర్డర్ కాపీ రాలేదని అంటే ఏంటయ్యా డిజిటల్ యుగంలోనే ఉన్నాము అన్నీ ఆన్లైన్లో పెట్టండి అన్నారు అవి నార్మల్ బెయిల్ రిలేటెడ్ వాటికి బట్ కండిషన్స్ బెయిల్ ఉంటాయి కదా అటువంటి ఫుల్ఫిల్ చేయాలంటే ఇదిగో ఇంత ప్రాసెస్ అనేది ఉండేది సో ఓవరాల్గా ఆర్ఎన్కానికి కానీకి బెయిల్ రావడానికి నిన్న వచ్చేట జరిగిన వాదనలు ఆ ఖరీదైనటువంటి లాయర్ యొక్క తెలివి సబ్జెక్ట్ ఇవన్నీ కారణమైతే బెయిల్ వచ్చినా సరే ఆర్యన్ ఖాన్ రాకుండా ఉండటానికి ఈ బెయిల్కి సంబంధించిన కండిషన్స్ అండ్ జూహిత్ చావ్ల సంతకం మే అవన్నీ ఫుల్ఫిల్ చేసి జైల్లో ఇన్ టైంలో ఇవ్వలేకపోవటం ఇవన్నీ కారణాలు బట్ మొత్తానికైతే రేపు ఆర్యన్ ఖాన్ అయితే రిలీజ్ కాబోతా ఉన్నాడు